అందరికీ నా నమస్కారం అండి. ఇంతకుముందు నాడీ వ్యవస్థ అనే వీడియో తీశాను, అందరూ చూసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దానికి కంటిన్యూషనే ఈ వీడియో. సూర్యశక్తి, సూర్యకాంతి శక్తి అంటే వెలుతురు నుండి వచ్చే సూర్యశక్తి మానవ శరీరానికి చాలా అవసరం. అంటే సూర్యకాంతి శక్తి మన శరీరానికి పోషకాలుగా ఉపయోగపడతాయి. అందుకనే సూర్యోదయ సమయాన కొన్ని స్తోత్ర పఠనం ద్వారా సూర్యకాంతిని, సూర్యుణ్ణి తదేకంగా చూస్తూ కొంత సమయం గడపడం అనేది పూర్వం నుండి వచ్చిన అలవాటు. అలా ఉండటం వలన సూర్యుడి నుంచి ఆ కాంతి శక్తి అనేది మన దేహం గ్రహిస్తుంది అని, తద్వారా మన దేహానికి తగిన పోషకాలు అంటే కాంతి పోషకాలు మనకి లభిస్తాయని అని మన నమ్మకం. అది నిజం. ఎలా అంటే, ఇప్పుడు సైన్స్ ప్రకారంగా డి విటమిన్ లభిస్తుంది అని చెప్తున్నాం కదా, అలాగా అలానే రకరకాలైన రంగులు, రకరకాలైన వర్ణాలు మన భావోద్వేగాన్ని నియంత్రించే శక్తి కలిగి ఉంటాయంట. అందుకని మనం రంగురంగుల దుస్తులు ధరించటము, రకరకాల వర్ణాల గల వస్తువుల్ని వాడటము, కళ్ళతో వివిధ రకాలైన వర్ణాలను మనం చూడటం చేస్తుంటాము. దీనివలన మన భావోద్వేగాన్ని నియంత్రించుకునే శక్తిని మనం పెంపొందించుకుంటామని మన నమ్మకము. ఇది కూడా నిజం. సరే, ఇప్పుడు వర్ణాల గురించి, రంగుల గురించి చెప్పుకుంటున్నప్పుడు ఇంద్రధనస్సు గుర్తొచ్చిందండి. ఒక రెండు మాటలు ఇంద్రధనస్సు గురించి చెప్పుకుందాం. వాన వెలిసి ఎండ వచ్చేటప్పుడు ఆకాశంలో రంగురంగులతో ఒక వక్రరేఖ మాదిరిగా, బాణము రేఖ మాదిరిగా ఒక రేఖ కనపడుతుంది మనకి. దాన్ని మనం ఇంద్రధనస్సు అంటాం. ఈ ఇంద్రధనస్సు వాతావరణంలోని తేమలో ఉన్న నీటి బిందువుల ద్వారా సూర్యరశ్మి ప్రవేశించినప్పుడు ఇంద్రధనస్సు అనేది ఏర్పడుతుంది. ఎక్కువగా ఒక ఇంద్రధనస్సు ఏర్పడుతుంది, ఒక్కొక్కసారి రెండు ఇంద్రధనస్సులు ఒకదానిపైన ఒకటి ఏర్పడతాయి. వాటిని డబుల్ రెయిన్బోస్ అంటాము. ఒక్కొక్కసారి ఒకటి ఒకవైపు నుంచి ఇంకోటి దానికి వ్యతిరేక దిశలో ఏర్పడతాయి. వాటిని ట్విన్ రెయిన్బోస్ అంటాం, అంటే కవలల ఇంద్రధనస్సు. అలానే ఒక్కోసారి చాలా ఇంద్రధనస్సులు మనకి కనిపిస్తాయి, వాటిని సూపర్ న్యూమరీ రెయిన్బోస్ అంటాం. డబుల్ రెయిన్బోస్ అంటే ఒక ఇంద్రధనస్సు పైన ఇంకో ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. ఒకేలాగా ఇంద్రధనస్సు కలర్ రంగులు ఎలా ఉండాలో అలానే ఏర్పడతాయి. కాకపోతే ఒక ఇంద్రధనస్సుకి ఇంకో ఇంద్రధనస్సుకి మధ్యలో కొంచెము చీకటిగా ఉన్న ప్రదేశం కనిపిస్తుంది. దానినే అలెగ్జాండర్స్ బ్యాండ్ అంటారంట. ఎందుకంటే దాన్ని గురించి వివరించింది మొదట అలెగ్జాండరే కాబట్టి ఆ ప్రదేశాన్ని అలెగ్జాండర్స్ బ్యాండ్ అంటారంట. అలానే ట్విన్ రెయిన్బోస్లో ఒక రెయిన్బో ఒకవైపు ఉంటే దాని వ్యతిరేక దిశలో ఇంకో రెయిన్బో ఏర్పడుతుంది. అంటే వృత్తాకార దశలో రెండు రెయిన్బోస్ కలిసి ఒక వృత్తంలాగా ఏర్పడతాయి. దాన్ని కవలలు, ఇంద్రధనస్సు కవలలు అంటాం. అలానే చాలా ఇంద్రధనస్సులు అయితే వాటిని సూపర్ న్యూమరీగా మనం చెప్పుకుంటాం. ఈ ఇంద్రధనస్సులో మామూలుగా కలర్ రంగులు ఎలా ఉంటాయి అంటే వంకాయ రంగు, నీలిమందు రంగు, నీలం రంగు, ఆకుపచ్చ రంగు, పసుపు రంగు, నారింజ రంగు, ఎరుపు రంగు. అదే ఇంగ్లీష్లో వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఈ వర్ణాలతోటి, ఈ రంగులతోటి ఆకాశంలో ఇంద్రధనస్సు ఎంతో అందంగా మనకి కనపడుతుంటుంది, మనం చూస్తూ ఉంటాం. అంటే ఇంద్రధనస్సు గురించి ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు అంటే, ఇంద్రధనస్సులో ఏవైతే కలర్స్, ఏవైతే వర్ణాలు, ఏవైతే రంగులు ఉన్నాయో మానవ శరీరంలో కూడా ఉన్నాయి అంటే నమ్మశక్యంగా అనిపించదండి, కానీ అది నిజం. అలానే సూర్యకాంతి మనకి అవసరం, సూర్యకాంతి మనకి పోషకాలుగా ఉపయోగపడుతున్నాయి అని మనం చెప్పుకున్నట్టుగా
అంతకంటే అతీతమైన శక్తి మనలోనే ఉంది అంటే కూడా నమ్మశక్యంగా అనిపించదు. ఇంతకుముందు వీడియోలో, నాడీ వ్యవస్థ వీడియోలో, శరీరాన్ని నియంత్రించేది మెదడు అని, సందేశాలని చేరవేసేది నాడీ వ్యవస్థ అని, మెదడుకి నాడీ వ్యవస్థకి సన్నిహిత సంబంధం ఉందని మనం చెప్పుకున్నాము. అలాగే మానవ దేహంలో 72,000 నాడులు ఉన్నాయని, భగవంతుడు తన శక్తిని ప్రతి మనిషిలో వెన్నెముక చివరన దాచిపెడతాడని కూడా చెప్పుకున్నాము. ఆ దాచిపెట్టిన శక్తేనండి అతీతమైన అమోఘమైన శక్తి. అంటే మానవ దేహంలో శక్తి ఉంది, రంగులు కూడా ఉన్నాయి, ఆనందాన్నిచ్చే రంగులు, ఆరోగ్యాన్నిచ్చే శక్తి కూడా మానవ దేహంలో ఉంది. ఆ దేవుడు దాచిపెట్టిన శక్తి ఎలా ఉంటుందంటే, 3 చుట్లు చుట్టుకుని తలని నోట్లో పెట్టుకున్న పాము వలె పడుకుని ఉంటుందంట. ఎప్పుడైతే ఆ శక్తిని కదిలించామో, ఎప్పుడైతే ఆ శక్తిని చేతనాన్ని కల్పించామో, క్రియాశీలనం చెందించామో, అంటే ఆ శక్తిని యాక్టివేట్ చేశామో, మనము యాక్టివ్గా ఉండగలుగుతాము, ప్రాణశక్తి ఉత్తేజితం అవుతుంది. అంటే మానవ దేహంలో 6 చక్రాలు ఉంటాయి, ఒక రంధ్రము ఉంటుంది. అంటే 6 చక్రాలు ఒక రంధ్రము ఉంటాయి, మొత్తం మీద 7 చక్రాలుగా నేను చెప్తాను. ఈ 7 చక్రాలు మనిషి కింద్ర భాగం నుండి తల వరకు కూడా 7 చక్రాలను కలిగి ఉంటాడు. ఈ 7 చక్రాలు 1 మూలాధార చక్రం, 2 స్వాధిష్టాన చక్రం, 3 మణిపూర చక్రం, 4 అనాహత చక్రం, 5 విశుద్ధ చక్రం, 6 ఆజ్ఞా చక్రం, 7 సహస్రార చక్రం. ఇదే బ్రహ్మ రంధ్రం. మనం మనలో ఉన్న కలర్స్ గురించి, మనలో ఉన్న రంగుల గురించి, మనలో ఉన్న దివ్య శక్తిని గురించి తర్వాత వీడియోలో ఇంకా వివరంగా చెప్పుకుందాము. మనిషి చేయవలసిందల్లా ఏంటంటే, దేవుడు మన యందు దాచిపెట్టి ఉన్న శక్తిని మనం మేల్కొల్పటమే. దేవుడు మన యందు ఉంచిన శక్తిని మనం మేల్కొల్పటమే. ఆ శక్తి మేల్కొన్నట్లయితే మనం తేజోవంతులం అవుతాము, ప్రాణశక్తి తేజోవంతం అవుతుంది, మనిషి కూడా తేజోవంతుడు అవుతాడు.